యేసయ్యని మాటలు తేనే కంటే మధురము. యేసయ్య మాటలు ఛానల్ కు స్వాగతం. దేవుని నామమున మీ అందరికి వందనములు. నా పేరు బ్రదర్ వై రాజ్కుమార్. ఈరోజు మనము లేఖనం ఏ విధంగా సెలవిస్తుంది నిజమైన భక్తిని గూర్చి అన్న విషయాన్ని ధ్యానం చేద్దాం. ఎందుకంటే మనము దేవుని యందు భయభక్తులు కలిగి జీవించాలి. ఎప్పుడైతే ఆయన యందు భయముతో మనం జీవిస్తున్నామో అది మనకు ఆశీర్వాదకరమని లేఖనం సెలవిస్తుంది. కాబట్టి మనము లేఖనం ద్వారా ఈరోజు తెలుసుకుందాం నిజమైన భక్తి అనగా ఏ విధంగా ఉంటుంది, ఏ విధంగా మనము జీవిస్తే అది నిజమైన భక్తిగా దేవాది దేవుని యందు కనపరచబడుతుంది అన్న విషయాన్ని ఈరోజు మనము లేఖనం ద్వారా ధ్యానం చేద్దాం. యాకోబు మొదటి అధ్యాయము 26వ వచనం చదువుతాం. ఎవడైనను నోటికి కళ్ళము పెట్టుకొనక తన హృదయమును మోసపరచుకొనుచు భక్తి గలవాడనని అనుకునిన ఎడల వాని భక్తి వ్యర్థమే. ఇక్కడ లేఖనం తెలియజేస్తుంది పిల్లరా, నీవెప్పుడైతే కనుక నీ నోటికి కళ్ళము పెట్టుకోలేదో, నీవు భక్తి గలవాడని భక్తి గలదానని ఎంత చెప్పుకున్నా అంట నీ భక్తి వ్యర్థమైన లేఖనం సెలవిస్తుంది. మనము దేవుని యందు భక్తి గల జీవితాన్ని జీవిస్తున్నప్పుడు మన నోటికి కళ్ళము ఉండాలి. అన్ని మాటలు మనం పలకడానికి వీలులేదు. ఎందుకంటే నువ్వు ఏది పడితే నీ నాలుగుతో నీ నోటితో మాట్లాడుతూ ఉన్నావో భక్తి పరుణని చెప్పి అనుకుంటున్నా సరే లేఖనం సెలవిస్తుంది నిన్ను నువ్వు మోసపరుచుకుంటున్నావు, నీ భక్తి వ్యర్థము అంటుంది. నీవు ఎప్పుడైతే నీ నోటికి కళ్ళము వేయలేదో నువ్వు ఎంత భక్తితో జీవించినా ఆ భక్తి వ్యర్థమట. మరి నోటికి కళ్ళము అనగా మనము కొన్ని మాటలు పలకకూడదు. నువ్వు శ్రమలో కృంగిపోవచ్చు, కష్టంలో వేదనలో కృంగిపోయి ఉండొచ్చు. ఆ క్షణాన నువ్వు ఇలాంటి పడితే అలాంటి మాటలు నాశనకరమైన మాటలు రాకుండా నీ నోటికి కళ్ళం పెట్టుకోవాలి. నువ్వు పలకకూడదని లేఖనం సెలవిస్తుంది. మనం ఇప్పుడుదాకా చూస్తూనే ఉన్నాం దుర్బోధనలు నువ్వు మాట్లాడకూడదట. నాశనకరమైనటువంటి వ్యర్థమైన మాటలు చెడు మాటలు పలకకుండా నీ నోటికి కావలి పెట్టుకోవాలి, నీ నోటికి కళ్ళము పెట్టుకోవాలి. ఎప్పుడైతే నోటికి కళ్ళము పెట్టుకున్నావో ఈ విధంగా అప్పుడు నీవు నిజమైన భక్తిపడుగా జీవించబడుతున్నావు. లేఖనాంశం ద్వారా లేని పక్షాన ఆ భక్తి వ్యర్థమైనపోతుందంట. కాబట్టి భక్తి పరులుగా మనం జీవిస్తున్నాం దేవాది దేవుని యందు, ఆయన యందు భయభక్తులు కలిగి జీవిస్తున్న మన జీవితాలలో అన్ని మాటలు మనం పలకకూడదు. అనగా వ్యర్థమైన మాటలను మనము పలకకూడదు. అలా పలకకుండా మన నోటికి కళ్ళము పెట్టుకోవాలంట. అంతేకాకుండా తర్వాత వచనం చదివితే తండ్రి అయిన దేవుని ఎదుట పవిత్రమును నిష్కలంకమునైన భక్తి ఏదనగా దిక్కులేని పిల్లలను విధవరాంట్లను వారి ఇబ్బందులో పరామర్శించుటయు ఇహలోక మాన్యమును తనకంటకుండా తన్ను తాను కాపాడుకునుటయే. అంటే పవిత్రమైనటువంటి భక్తి ఏది అనగా లేఖనం సెలవిస్తుందండి, నీవు ఎప్పుడైతే ఇతరుల కష్టములలో నీవు వెళ్ళి నీ నాలుకతో వారిని పరామర్శిస్తూ ఉంటావో, అనగా నీ నోటి ద్వారా వారిని సమాధానపరుస్తూ ఉంటావో, అది నిజమైన భక్తి అట. అంతేకాకుండా నీవు ఎప్పుడైతే ఈ విధంగా ఇతరుల కష్టాలలో వెళ్ళి ఓదార్పుగా జీవిస్తున్నావో వారికి ఉండే కష్టము అది నీకు అంటకుండా అది నీకు రాకుండా కూడా కాపాడుతుంది అట నీ జీవితాన్ని. అనగా ఎవరైనా ఒకరు కష్టాలలో ఉండగా వెళ్ళి నువ్వు ఓదార్చి నీవు సమాధానపరిచి వారికి చేయవలసిన సాయమును నువ్వు చేసి కనుక వచ్చిన క్షణమున వారు పడిన సమస్య నీకు రాకుండా ఆగిపోతుందట. ఆ సమస్య నీ జీవితంలోకి రాకుండా దేవుడు కాపాడతారట. ఎందుకంటే నీవు నిజమైన భక్తిని కనపరిచావు, పవిత్రమైన భక్తిని కనపరిచావు.
కాబట్టి ఇతరుల కష్టాల్లో చూసి నీ నోటికి కళ్ళెము పెట్టుకోవాలి. ఎందుకంటే మనం ఇతరుల కష్టాలను చూసి జనరల్గా శరీరం ఏం చేస్తుంది అంటే విమర్శిస్తుంది. అనగా నేను ముందే చెప్పాను వీళ్ళకి వినలేదు అని చెప్పి రకరకాల మాటలతో నీ నోరు విమర్శిస్తుందట. అలా విమర్శించకుండా పరామర్శించమంటుంది వెళ్ళి. ఓదార్పు కలిగిన జీవితంగా నీవు ఉండాలి అని లేఖనం సెలవిస్తుంది. ఎందుకు అంటే అది నిజమైన భక్తిగా నీ జీవితంలో కనపరచబడుతుంది లేఖనాంశంగా. మత్తయి సువార్త 5:9 చదువుదా. సమాధానపరచువారు ధన్యులు, వారు దేవుని కుమారులు అనబడుతురు. నీవు సమాధానపరచాలట, నీవు దేవుని కుమారుడవు. గడిచిన ఎపిసోడ్స్లో మనం చూసాం, ఎప్పుడైతే మంచి మాటలు మనం పలుకుతున్నామో దేవుని కుమారులుగా మనం తీర్చబడుతున్నా, ఎప్పుడైతే చెడ్డ మాటలు మనం పలుకుతున్నామో సర్పసంతానంగా కూడా మారిపోతున్నామట. కాబట్టి మనము దేవుని కుమారులు అనబడటకు మనం ఏమి చేయాలంటే సమాధానం పరచబడాలి. ఇతరులతో మనము సమాధానాన్ని కలిగించాలి. ఎప్పుడైతే నువ్వు ఇతరుల పట్ల సమాధానాన్ని కనపరుస్తున్నావో, వారి జీవితంలో సమాధానాన్ని పుట్టిస్తున్నావో, నీ మాటలతో పరామర్శించడం ద్వారా ఆ సమస్య నీ జీవితంలోకి రాదట. పైగా నీవు ఆ విధంగా చేస్తే అది నిజమైన భక్తి అంటుంది లేఖనం. అవును, వారు కష్టాలు అనుభవిస్తున్నారు, శ్రమలు అనుభవిస్తున్నారు, ఏదో ఒక ఇబ్బంది తెలియక వారు అనుభవించడం అనేది జరుగుతుంది. కానీ దాన్ని చూసి మనము విమర్శించకూడదు. మన నోటికి కళ్ళెము పెట్టుకోవాలి. ఆ క్షణమున చెడ్డ మాటలు ఆ క్షణమున రానివ్వకూడదట. అది మన సహోదరులు అయి ఉండొచ్చు, బంధువులు అయి ఉండొచ్చు, బయట వారు అయి ఉండొచ్చు, ఎవరైనా అయి ఉండొచ్చు. మన నోటికి కళ్ళెము ఉండాలట. లేని పక్షమున మనము ఎంత భక్తిగా జీవిస్తున్నా లేఖనం చదివిస్తున్న ప్రియులారా, ఆ భక్తి వ్యర్థము అని. కాబట్టి మన భక్తి వ్యర్థము కాకూడదు. ఎందుకంటే ఇంత భక్తిగా జీవించిన మనము ఆ భక్తి వ్యర్థమైపోతే మనం ఉన్నది ఎందుకు ఇంకా? కాబట్టి ఆ భక్తి వ్యర్థము కాకూడదు. అలా కాకుండా ఉండాలి అంటే మనము ప్రార్థించి, ప్రభువా నా నోటికి కళ్ళెము పెట్టు, భక్తిహీనతను కలిగించే వ్యర్థమైన మాటలు నా నోటి నుంచి రాకుండా కళ్ళెము పెట్టు ప్రభువా. ఇతరులు సమస్యల్లో ఉన్నప్పుడు ఆ సమస్యల పట్ల నేను వెళ్ళి పరామర్శించి వారి జీవితంలో సమాధానపరిచే వ్యక్తిగా నా నోరు ఉండాలి. ఆ క్షణమున నీవు భక్తిపరుడిగా నిజమైన పవిత్రమైనటువంటి భక్తి కలిగిన జీవితాన్ని జీవిస్తున్నావని లేఖనం సెలవిస్తుంది. అంతేకాకుండా దానివల్ల నువ్వు పొందే ఆశీర్వాదం ఏంటంటే ఆ వారు పడుతున్న శ్రమట నీ జీవితంలో రాకుండా కాపాడుతుందట. లేని పక్షాన మనము దాన్ని విమర్శిస్తే ఆ సమస్య మన జీవితంలోకి వస్తుంది. అలాంటి సమస్యలోనే మనము ఒకనొక టైంకి వెళ్ళిపోతుంటాం. కాబట్టి చాలా జాగ్రత్తగా మన నోరుని వాడవలసిన వారమై ఉన్నాం. అందుకే సమాధానపరచువారు ధన్యులట. నీ నోటితో నువ్వు ఎప్పుడైతే సమాధానాన్ని కలగజేస్తున్నావో, భర్త పట్ల, భార్య పట్ల, బిడ్డల పట్ల, బంధువుల పట్ల, ఇరుగు పొరుగు వారితో, ప్రతి ఒక్కరితో సమాధానపరిచే వ్యక్తిగా నీవు జీవిస్తే నీవు ధన్యుడవు, ధన్యురాలువు. ఎందుకంటే నీవు దేవుని కుమారుడిగా పిలువబడుతున్నావు. నీది నిజమైన భక్తి కనపరచబడుతుంది. నీ భక్తి వ్యర్థము కాకుండా పవిత్రమైన భక్తి అని చెప్పి లేఖనము గొప్ప సాక్ష్యాన్ని నీ పట్ల తెలియచేస్తుంది. కాబట్టి ప్రియులారా, మనం ఈ విధంగా ప్రార్థించవలసిన వారమే ఉన్నాం, ఈ విధమైన జ్ఞానాన్ని కలిగి జీవించవలసిన వారమే ఉన్నాం కూడా. కాబట్టి మనము గుర్తించాలి ఈ జ్ఞానాన్ని. కీర్తనలు 15వ కీర్తన మొదటి నుంచి మనం చదువుదాం. యెహోవా నీ గుడారంలో అతిథిగా ఉండదగిన వాడెవడు, నీ పరిశుద్ధ పర్వతము మీద నివసింపదగిన వాడెవడు, యథార్థమైన ప్రవర్తన కలిగి నీతిని అనుసరించుచు హృదయపూర్వకంగా నిజము పలుకువాడే. నీవు దేవుని యొక్క సన్నిధిలో జీవించాలి. దేవుని యొక్క పర్వతమనగా సంఘము, ఆ సంఘము అనగా దేవుని సన్నిధి. నీవు దేవుని సన్నిధిలో ఆయనతో బహు సన్నిధిగా నీవు జీవించాలి.
అని అంటే కనుక లేఖనం సెలవిస్తుంది నీ పట్ల హృదయపూర్వకముగా నిజము పలికే విధముగా మన నాలుకలు ఉండాలట. హృదయపూర్వకంగా నిజము పలికే నాలుకలుగా మన నాలుకలు ఉండాలి. ఆ క్షణమున నీవు భక్తిపరుడుగా ఎంచబడుతున్నావు, నీవు దేవుని యొక్క సన్నిహిత్యంలో నడుస్తున్నావు లోతుగా. దేవుని యొక్క సన్నిధి నీకు అతి సమీపంగా చూపిస్తుంది. కాబట్టి గమనించండి పిల్లరా, మనం హృదయపూర్వకంగా నిజము పలికే నాలుకలుగా మన నాలుకలు ఉండాలట. కొన్ని కొన్నిసార్లు మనము నిజము చెప్పము, ఎందుకంటే ఏమో అవతల వాళ్ళు దాన్ని ఏమనుకుంటారో ఏమో, ఎందుకు వచ్చిందిలే అని చెప్పి మనం వెళ్ళిపోతూ ఉంటాం. కానీ ప్రతి క్షణంలో కూడా నీ హృదయపూర్వకమైన నిజము పలికిన క్షణమున నీకు దేవుని యొక్క సన్నిధి తోడుగా ఉంటుంది. దేవునికి అతి సమీపంగా నీవు జీవిస్తూ ఉంటావు భక్తి కలిగి. తద్వారా నీ జీవితంలో ఆశీర్వాద మేలులు పెరుగుతూనే ఉంటాయి తప్ప నీకున్నవి ఏమీ కోల్పోవు నువ్వు. కొంతమంది అన్నీ తెలిసి కూడా కావాలని చెప్తూ ఉంటారు, కానీ ఆ ఈ జ్ఞానము తెలియకపోవడం వల్ల అలా విధంగా పలకొచ్చు కూడా. ఎందుకంటే ఆ క్షణంలో ఏదో తప్పించుకుందాంలని మనకు నచ్చిన మాట చెప్పేసి వెళ్ళిపోతామేమో, కానీ లేఖనం సెలవిస్తుంది నీవు ఆ విధంగా చేస్తే నీవు ఆశీర్వాదాన్ని కోల్పోతావు. కానీ నువ్వు హృదయపూర్వకంగా ప్రతి క్షణమును నిజము చెప్తున్న వాడివైతే నీవు దేవుని ఆశీర్వాదంతో నింపబడుతూ ఆయన సన్నిధిలో గొప్పగా దీవించబడతావు. నీ జీవితంలో మేలు ఇంకా పెరుగుతూనే ఉంటాయి, తగ్గవు. ఎందుకంటే నిన్ను దీవించింది సర్వోన్నతి అని దేవాది దేవుడు, మనుషులు దా ఆశీర్వాదాన్ని ఆపలేరు. కాబట్టి మనము నిజము పలికే నాలుకగా ఉండాలి. ఒక్కొక్కసారి నిజాలు మనకు తెలిసినా సరే దేవుని వాక్యాన్ని ఇతరులను భయపెడతానికి వ్యర్థంగా కూడా వాడుతూ ఉంటారు కొంతమంది. అలాంటి ఎప్పుడైతే నువ్వు జరుగుతుందో నీ జీవితంలో అది ఆశీర్వాదానికి దూరంగా చేస్తుంది తప్ప దగ్గరగా చేయదు నీ జీవితాన్ని. కాబట్టి నీకు ఇబ్బంది ఉన్నా కష్టం ఉన్నా సరే నీ యొక్క నాలుకతో నిజమునే పలుకు, సత్యమునే తెలియజేయి. అవతల వాళ్ళు దీవించడమే కాకుండా నీవు కూడా గొప్పగా దీవించబడతావు, ఆశీర్వించబడతావు, ఆశీర్వాదానికి పాత్రలుగా నీ జీవితం మారుతుంది, దేవుని కుమారులుగా ఎంచబడుతున్నాం. కాబట్టి మనం నిజమైన భక్తి కనపరచబడాలి అంటే హృదయపూర్వకంగా నిజము పలికే వారిగా కూడా మనం ఉండాలట. ఇంకా ఆ వచనం చదివితే ఏం తెలియజేస్తుందో చూద్దాం. కీర్తనలు 15వ కీర్తన 3వ వచనం చదువుదాం. అట్టివాడు నాలుకతో కొండెం లాడడు, తన చెలికానికి కీడు చేయడు, తన పొరుగు వాణి మీద నింద మోపడు. అట్టివారట నాలుకతో కొండెం లాడరట, పొరుగు వాణి మీద నింద మోపరట. నువ్వు ఎంత భక్తిగా జీవించి నీ నాలుక అవతల వారితో కొండెములాడుతుంది అనగా గొడవ పెట్టుకుంటుంది, పొరుగు వాణి మీద నింద మోపుతుంది అనే విధంగా ఉంటే నువ్వెంత భక్తిగా జీవించినా ఆ భక్తి వ్యర్థమైపోతుంది. కాబట్టి నువ్వు భక్తి పరులుగా జీవిస్తున్నావు కాబట్టి సమాధానపరచు. కొండెములు కాదు, గొడవలు కాదు, సమాధానాన్ని మన నోటి ద్వారా కలిగించాలి. అది నిజమైనటువంటి భక్తి. అంతే తప్ప నువ్వు ఎప్పుడైతే గొడవకి కారణంగా నీ నాలుకని పెంచుతున్నావో సమాధానం లేకుండా దేవుని లేఖనం ద్వారా తెలియచేస్తుంది, ఆ భక్తి వ్యర్థమైపోతుందట. కాబట్టి పొరుగు వాణి మీద నిందలు కూడా నీవు మోపడం అనేది కరెక్ట్ కాదు అని చెప్తుంది. అయ్యుండొచ్చు వారు కరెక్టే చేస్తున్నారు, అయ్యుండొచ్చు వారు రాంగ్ చేశారు అయ్యుండొచ్చు, కానీ మనము నింద మోపకూడదు. నింద మోపకుండా నువ్వు వాడిని సరి చేయాలి. అమ్మ మీరు ఈ విధంగా జీవించండి, ఈ విధంగా మీరు మాట్లాడండి, ఈ విధంగా మీ ప్రవర్తనను మార్చండి అని చెప్పి తెలియచేయి. సాధ్యమైతే లేని పక్షాన నోటికి కళ్ళమైనా పెట్టుకో. ఎందుకంటే ఈ రెండు నువ్వు చేయని క్షణమున నీ యొక్క భక్తి వ్యర్థమైపోతుంది. అరే వారెవరో ఏదో చేస్తే దాన్ని నేను పలికినందుకు నా భక్తి వ్యర్థమవుతుందా? అవును, ఆ భక్తి వ్యర్థమవుతుంది.
కాబట్టి అవతల వారు ఒకవేళ రాంగ్ చేస్తున్నప్పుడు నీ నోటితో వారిని సమాధానపరచు, మంచి ప్రవర్తన వారు తెలియచేయి, కానీ నిందించక. నింద వదలక, ఈ విధంగా చేశారు, ఈ విధంగా ఉన్నారని చెప్పి నింద వదలకంటుంది నీ లేఖనం. అంతే కదట, గొడవలకు కన్నుమలాడుటకు నీ నాలుకను పంపరట. ఎవరు ఎవరైతే దేవుని భక్తితో జీవిస్తున్నారో, ఆయన సన్నిధితో జీవిస్తున్నారో, వారి జీవితంలో గొడవలు దూరంగా ఉంటాయట. యోజన నీవు నీ కుటుంబము ఎంత భక్తిగా జీవించినా రోజు గొడవలతో సమాధానం లేని జీవితంగా ఒకరి మీద ఒకరి నిందలతో జీవిస్తున్నప్పుడు ఎంత భక్తిగా ఉన్నా నీ భక్తి వ్యర్థమైపోతుంది తప్ప ఆ భక్తి వల్ల ఏ ఆశీర్వాదము నీవు పొందుకోలేని వారిగా ఉంటావు. కాబట్టి గమనించిన పిల్లరా, కుటుంబంలో మాటలతో సమాధానం ఉండాలి, సంతోషం ఉండాలి, సమాధానపరుచుకోవాలి, ఒకరినొకరు ఎంకరేజ్ చేసుకోండి, నువ్వు ఒకరినొకరు బలపరుచుకోండి, నువ్వు నీ ప్రవర్తనలో ఈ విధంగా మార్పులు ఉన్నాయి, ఈ విధంగా ఉన్నాయి అని తెలియచేసుకుని ఒకరినొకరు బలపరుచుకోండి తప్ప నిందించుకుని గొడవలతో సమాధానం లేని జీవితంలోకి వెళ్ళవద్దు. ఎందుకంటే అపవాది దానిని వాడి దేవుని పట్ల ఉన్న నీ భక్తిని వ్యర్థపరుస్తూ ఉంటాడు. ఎందుకంటే వాడికి లేఖనం గురించి బహుగా తెలుసు, ఏ విధంగా చేస్తే నీ భక్తి వ్యర్థపరిచి ఆశీర్వాదానికి దూరం చేయొచ్చో వాడికి తెలుసు. అందుకని అలాంటి పన్నాగల వాడు నీ మీద పన్నుతూ ఉంటాడు. కాబట్టి మనం ఈ విషయమై జ్ఞానము కలిగి జీవించాలి. లేని పక్షాన వాడు నీ భక్తిని వ్యర్థం చేస్తూ ఉంటాడు. కీర్తనలు 15:4 చదివితే, అతని దృష్టికి నీచుడు అసహ్యుడు, అతడు యెహోవా యందు భయభక్తులు గల వారిని సన్మానించును, అతడు ప్రమాణము చేయగా నష్టము కలిగినను మాట తప్పడు. నీవు భక్తి కలిగిన జీవితాన్ని జీవిస్తూ ఉంటే పొరుగు వారి యొక్క భక్తి కలిగిన వారిని కూడా నీవు సన్మానిస్తూ తప్ప నిందించవట. అందుకే నీ భక్తి వ్యర్థము కాకూడదంటే ఇతర భక్తులను కూడా నువ్వు సన్మానించాలి. నీ తోటి వారిని, నీ కుటుంబస్తులను, ప్రతి ఒక్కరిని సన్మానించాలి. చక్కని మాటలతో ఆప్యాయంగా వారిని పలకరించాలి. లేని పక్షాన ఆ భక్తి వ్యర్థమవుతుంది, లేఖనమే సెలవిస్తుంది. తన తోటి వారు ఎవరైతే భయభక్తులు కలిగి జీవిస్తున్నారో వారిని సన్మానిస్తావట నీవు. కాబట్టి నీవు భక్తి కలిగిన వారు కాబట్టి ఇతరుల భక్తులను కూడా నువ్వు సన్మానించాలి. వీళ్ళు పెద్ద భక్తి పరులమ్మా, నేనే భక్తి పరులను కాదు అని ఇలాంటి మాటలతో వ్యర్థంగా నీ జీవితాన్ని తీసుకు వెళ్ళద్దు. ఎందుకంటే అలాంటి క్షణమున నీ భక్తి వ్యర్థమైపోతుంది. నువ్వు ఎప్పుడైతే అవతల వారి భక్తిని నువ్వు సన్మానించావు, ఇంత చక్కని ప్రార్థిస్తుంది, ఎంత చక్కగా విశ్వసిస్తుంది, ఇంత గొప్పగా నేను ఉండాలి ప్రభు అని వారిని సన్మానించి నీవు ప్రార్థిస్తూ ఉంటే నీ జీవితం ఇంకా భక్తి పెరుగుతుంది తప్ప నీ వ్యర్థము కాదు నీ భక్తి. అంతే కదట, ఎంత నష్టము కలిగినను మాట ఇస్తే తప్పరట. ఈ రోజుల్లో మాట ఇచ్చినప్పుడు ఎంతమంది నిలబెట్టుకుంటున్నారు చూడండి. వివాహ సమయంలో ఒకరు భార్యాభర్తలు ఇద్దరు ఒకరికి ఒకరు మాట ఇచ్చుకుంటారు దేవుని యందు ప్రమాణం చేసి. 2 సంవత్సరాల 3 సంవత్సరాలతో అది చూస్తూ ఉంటే కష్టము వచ్చినప్పుడు వారు ఒకరికి ఒకరు నిలబడతామని ప్రమాణం చేసుకుని మాట ఇచ్చిన వారు ఆ క్షణాన్ని కొంచెం నాకెందుకు లేని దూరం అయిపోతున్నారు. కానీ లేఖనం సెలవిస్తుంది, నీవు ఆ విధంగా ఉంటే నీ భక్తి వ్యర్థమవుతుందట. ఎందుకంటే నీవు మాట ఇచ్చిన తర్వాత అది ఎంత కష్టమైనా సరే నీ మాట మీద నువ్వు నిలబడాలి. అందుకే నీ నాలుక నుంచి మాట వచ్చిన తర్వాత ఆ విషయం నువ్వు చాలా జాగ్రత్త కలిగి జీవించాలి. మాట తప్పకూడదు నష్టం కలిగినప్పుడు. ఎందుకంటే నువ్వు సంతోషంగా ఉన్నప్పుడు నేను ఇంత ఉంటా అంత ఉంటా అని చెప్పి నువ్వు చక్కని మాటలతో ప్రమాణం చేస్తావు. కానీ అదే సంతోషం పోయి కష్టం అయినప్పుడు, నీ జీవితం కొంచెం భారం పెరిగినప్పుడు నా వల్ల కాదు అంటాం. ఎందుకంటే భారం పెరిగిపోయింది. కానీ నువ్వు గుర్తించాలి పిల్లరా, ఆ క్షణాన్ని కూడా నీవు మాట తప్పకుండా నీ మాట మీద నువ్వు నిలబడితే నీవు పవిత్రమైన దేవుని భయభక్తులు కలిగిన జీవితాన్ని జీవిస్తున్నావు. తద్వారా నీవు ఆశీర్వదించబడతావు తప్పితే నీ జీవితం కష్టాల పాలు కాదు. అపవాది కష్టాల పాలు చేస్తారని చూపించవచ్చు ఆ పరిస్థితులన్నీ కూడా. కానీ
దేవుని ఆశీర్వాదం నిన్ను అధిగమిస్తుంది. ఎందుకంటే నీకు నష్టం కలిగినా, నీకు బాధ కలుగుతున్నా సరే, నేను మాట ఇచ్చాను, ఆ మాట నేను నెరవేరుస్తాను అని చెప్పి నీ నోటి మాటకు నువ్వు కట్టుబడి సంతోషంగా సమాధానంగా జీవిస్తూ ఉంటే నీవు నిజమైన భక్తిని కనపరుస్తున్నావు, పవిత్రమైన భక్తిని కనపరుస్తున్నావు. నీవు ఆశీర్వాదాన్ని పాత్రుడు అయిపోతావు ఆ క్షణాన. కాబట్టి నీ కష్టము నిన్ను విడిచిపెట్టబడుతుంది, నీ శ్రమ నుంచి నువ్వు విడిచిపెట్టబడి సంతోషానికి సమాధానానికి ఆశీర్వాదానికి పాత్రుడుగా నీ జీవితం మారిపోతుంది. అంతే తప్ప నీవు అలా ఉండిపోవు. నష్టం కలిగిందని చెప్పి నేను చేయనని చెప్పి కనుక నువ్వు తప్పించుకుంటే అది నీకు ఇంకా నష్టాన్ని కలగజేస్తుందేమో, కానీ నేను మాట ఇచ్చే నాకు నష్టం కలిగినా సరే నేను నిలబడతా, నువ్వు నిలబడు. నీ నష్టానికి రెండింతల ఆశీర్వాదంగా నీ జీవితంలో ప్రత్యక్షపరచబడుతుంది ఆశీర్వాదం. కాబట్టి ప్రియులారా, ఇవన్నీ లేఖనం ద్వారా ఇచ్చినటువంటి జ్ఞానము. మనం ఏ విధంగా జీవించాలి, ఏ విధంగా జీవిస్తే నిజమైన భక్తిగా మనం కనపరచబడతామని లేఖనం ద్వారా మనం ఈ జ్ఞానాన్ని తెలుసుకుని మన జీవితంలో జీవించాలి. లేని పక్షాన నాశనంలోనికి మన ఓడలు వెళ్ళిపోతూ ఉంటాయి, గమ్యస్థానం సురక్షితంగా చేర్చబడదు. కాబట్టి ఈ జ్ఞానము కలిగి మన ప్రార్థన అనునుదినము ఈ జ్ఞానంతో కూడినటువంటి ప్రార్థన నువ్వు చేస్తూ నువ్వు జీవించాలి నీ జీవితంలో. తద్వారా నీవు ఆశీర్వాదానికి పాత్రుడవై నీ జీవితంలో ఆశీర్వాదమే ఉంటుంది తప్ప కష్టాలు ఉండవు, శ్రమలు ఉండవు. కాబట్టి నీవు ఎప్పుడైతే ప్రమాణం చేసావు, పలానాది చేస్తానని చెప్పి ఇతరులకు నువ్వు సహాయం చేస్తానని చెప్పి మాట ఇచ్చావు, తర్వాత సమస్య పెరిగిపోయి అది నష్టాన్ని కలగజేస్తుందేమో, నీ మాట తప్పిపోక. నీకు ఒకవేళ నష్టాన్ని కలగజేసినా నీవు లేఖన జ్ఞానాన్ని బట్టి నీ మాట మీద నువ్వు నిలబడినందుకు నీ నష్టానికి ప్రతిగా రెండింతల ఆశీర్వాదం దేవునికి దయచేసి ఆ నష్టాన్ని పూర్చి వేస్తాడు. అంతే తప్ప నీవు ఆ నష్టంలో నీ జీవితం నడిపించబడదు. దానికి నీకు విశ్వాసం కావాలి, జ్ఞానము కావాలి. ఎప్పుడైతే జ్ఞానంతో విశ్వసించి విశ్వాసంతో నడిచావో నీవు రెండింతల ఆశీర్వాదం నీ జీవితంలో పొందుకుంటావు. అంతేకాదట, నీవు భయభక్తులు కలిగినటువంటి నిజమైనటువంటి భయభక్తులు కలిగిన పవిత్రమైన భయభక్తులు కలిగినటువంటి జీవితంగా నీ జీవితం ఎంచబడుతుంది లేఖనం ద్వారా. కీర్తనలు 15:5 చదువుతాం. తన ద్రవ్యమును వడ్డీకి ఇయ్యడు, నిరపరాధిని చెరుపుటకి లంచము పుచ్చుకొనడు, ఈ ప్రకారము చేయువాడు ఎన్నడును కదల్చబడడు. ఎప్పుడైతే నీవు నిజమైన భక్తిని కనపరుస్తున్నావో లేఖనం ద్వారా గుర్తించి ఆ జ్ఞానంతో నీ భక్తిని కనపరిచినప్పుడు నీవు కదల్చబడవట, కదల్చబడకుండా జీవిస్తావు, స్థిరత్వాన్ని కలిగి జీవిస్తావు. లోకంలో ఎంత కష్టము రాని, ఎంత శ్రమ రాని, ఎంత వేదన రాని, నీ ఆశీర్వాదం కదల్చబడదు, నీ జీవితంలో స్థిరంగా ఉంటుంది. నీవు దీవించబడుతూ ఉంటావు, ఆశీర్వదించబడుతూ ఉంటావు. ఒకవేళ నష్టము కలిగినా సరే నీవు కదల్చబడవు, ఎందుకంటే ఆశీర్వాదంతో నింపబడి ఉన్నావు. కాబట్టి నీవు రెండింతలు పొందుకుంటావు, తప్పితే నీ జీవితం కదల్చబడదు, స్థిరంగా జీవిస్తుంది ప్రియులారా. కాబట్టి మాట ఇచ్చినప్పుడు దాన్ని నెరవేర్చిన నీవు సమర్థుడవై జీవించాలి, నీ మాటకు నువ్వు కట్టుబడి జీవించాలి. కుటుంబంలో సమాధానంతో శాంతితో నీవు గనక జీవిస్తే నీ కుటుంబస్తులందరూ నిజమైన భక్తిగా కనపరచబడుతూ ఉంటారు. అదే గొడవలతో ఇబ్బందులతో ఒకరిని ఒకరు దూషించుకుంటూ నిందలతో ఎప్పుడైతే నీవు జీవిస్తున్నావో నీ కుటుంబంలో, ఆ భక్తి వ్యర్థపరుస్తున్నాడట అపవాది, ఆశీర్వాదాన్ని కూడా దూరం చేస్తున్నాడు. కాబట్టి గుర్తించని పిల్లరా, ఒకరి ఎందు ఒకరు సమాధానపరచుకోండి, సమాధానంతో బలపరచుకోండి. సమాధాన కర్తలుగా మనం ఉండాలి. అంటే మనము పీస్ మేకర్స్ అని లేఖనం సెలవిస్తుంది. అంటే పుట్టించాలి, సమాధానాన్ని పుట్టించాలట మన మాటలతో. నీ కుటుంబస్తులే కాదు, నీ ఇంటివారు, నీ పొరుగువారు, ప్రతి ఒక్కరితో సమాధానాన్ని పుట్టించే విధంగా మన నాలుక ఉండాలి, మన మాట ఉండాలి. అందుకే నువ్వు అవతల వారు, అది కుటుంబ వారైనా బయట వారు అని ఎవరైనా అని, అవతల వారి కష్టంలో నువ్వు సమాధానాన్ని పుట్టిస్తే నీ మాట ద్వారా ఆ కష్టము నీకు రాదు. ఎందుకంటే నీవు నిజమైన భక్తిని కనపరుస్తున్నావు. ఆ విధంగా కాకుండా నీవు వారికి ఇలాగే ఉండాలని చెప్పి నింద కనుక మోపుతా ఉంటే ఆ కష్టం నిన్ను ఆవరిస్తుంది. అంతేకాదట, నీ భక్తి వ్యర్థం కూడా చేస్తుందట. కాబట్టి నిందలు రాకుండా
మన నోటి నుండి ఇతరుల పట్ల అవమానం రాకుండా, నిందించడం రాకుండా, వ్యర్థమైన మాటలు రాకుండా, మన నోటికి కళ్ళిము పెట్టుకోమని లేఖనం చదివిస్తుంది. ఆ క్షణమున నీవు నిజమైన భక్తిని కనపరిచిన వాడిగా జీవిస్తున్నావు. లేఖాంశంగా 64వ కీర్తన 3వ వచనం చదువుదాం. ఒకడు కత్తికి పదును పెట్టినట్లు వారు తమ నాలుకలకు పదును పెట్టుదురు, యథార్థవంతులను కొట్టవలనని చాటైన స్థలములలో చేదు మాటలను బాణములను సంధించుదురు, వారు భయమేమియూ లేక అకస్మాత్తుగా వారిని కొట్టెదరు. చూడండి, చేదు మాటలు పలకడానికి, బాధకరమైన మాటలు పలకడానికి వారు తమ నాలుకలను పదును పెడుతున్నారట. వీరిని లేఖనము సర్పసంతానంగా తీర్చుతుంది, భక్తి లేని వారిగా పిలుస్తుంది. కానీ యథార్థవంతులు అనగా దేవుని యందు భయభక్తులు కలిగిన నీవు అలాంటి విధముగా నీ నాలుక ఉండకూడదు. కానీ యథార్థంగా జీవిస్తూ భక్తిగా జీవిస్తున్న నీ పట్ల వారు ఈ నాలుకలను వాడతారు. వారు వాడరు కదా అని చెప్పి నీ నాలుకను అదే విధంగా నువ్వు వాడకూడదని లేఖనం సెలవిస్తుంది. అలాంటి సమయంలో నీవు సమాధాన పరచడానికి నువ్వు ప్రయత్నించు. లేని పక్షాన నీ నోటికి కళ్ళెము వేసుకో. తప్పితే నీవు తిరిగి నిందించకు, తిరిగి దూషించకు. దూషణకు ప్రతి దూషణ. ఎందుకని నువ్వు ఆ విధంగా చేస్తే అది అపవాది వాడే ఒకనొక తంత్రము నీ పట్ల, నిన్ను నీ ఆశీర్వాదం దూరం చేయడానికి నీ జీవితంలో. ఏమిటనగా నీవు భక్తి వ్యర్థపరిచే జీవితంలోకి వెళ్ళిపోయి ఆశీర్వాదానికి దూరం అయిపోతావు. అపవాది దీన్ని వాడుతూ ఉంటాడు ఈ విధంగా. అలాగని చెప్పి నువ్వు సైలెంట్గా ఉండి నోటికి కళ్ళెము వేసుకుంటే దేవుడు ఏమి చేయకుండా ఉంటాడా అని కాదు. మరి దేవుడు ఏం చేస్తాడో వారిని చూద్దాం ఒకసారి. కీర్తనలు 64వ కీర్తన 7వ వచనం చదువుదాం. దేవుడు బాణముతో వారిని కొట్టును, వారు ఆకస్మికంగా గాయపరచబడెదరు. వారు కూలెదరు, వారు కూలుటకు వారి నాలుకే కారణము, వారిని చూచిన వారందరూ తల ఊచుదురు. చూడండి ప్రియులారా, నువ్వు ఈ భక్తితో జీవిస్తున్నావు, నీ మీద నిందించడానికి అవతల వారు అనేకమైన మాటలతో, చేదైన మాటలతో నిన్ను దూషిస్తున్నారు. అలాంటి క్షణంలో నువ్వు నోటిని కళ్ళెము పెట్టుకుని నీవు గనక ప్రతి దోషణ చేయకుండా నీ ఉండిపోతేనట నీ దేవుడు వారిని తిరిగి కొడతాడట. ఎందుకంటే నీవు నిజమైన భక్తిని కనపరిచావు. నీవు నిజమైన భక్తిని కనపరిచినప్పుడు నీ దేవత దేవుడు నీ పక్షాన్ని యుద్ధం చేస్తున్నాడు. యుద్ధము చేసి వారు అంట ఆకస్మికంగా కూలిపోయేంతగా దేవుడు వారిని ఇబ్బంది పెడుతున్నారు. ఎందుకు అంటే వారు తమ నాలుకని వ్యర్థంగా వాడారు. ఆ వ్యర్థంగా వాడిన నాలుకే వారు అలాంటి జీవితంగా ఆకస్మికమైన ఇబ్బంది పొందడానికి కారణమంట. కాబట్టి నీవు నోటికి కళ్ళెము పెట్టుకుని అయితే సమాధాన పరచు, లేదా నోటికి కళ్ళెము పెట్టుకుని జీవిస్తున్నప్పుడు అవతల వారు నన్ను నిందిస్తూనే ఉంటారు కదా, మరి వారు ఏంటి అని చెప్పి నువ్వు అలా దిగులు పెట్టుకోవాల్సిన అవసరం లేదు. ఎందుకంటే దేవుడు చూస్తూ ఊరుకాడు. అప్పుడు యుద్ధం యెహోవాది అవుతుంది, దేవుని పక్షాన యుద్ధం చేస్తున్నాడు. కాబట్టి ఈ జ్ఞానం మనం కలగాలి. మనం ప్రతిదోషణ చేసి మనం ఎదురుదాడి తిరగడం కాదు. ఒకవేళ అలాంటి సందర్భంలో ఉన్నావేమో, గొడవలతో నువ్వు ఎదురు వెళ్ళిపోక, నీ భక్తి వ్యర్థమైపోతుంది. అపవాది నీ భక్తిని వ్యర్థపరిచేస్తూ ఉంటాడు, వాక్యాన్ని వ్యతిరేకం చేసేసి నీ జీవితాన్ని. ఆ క్షణమున నీవు నోటికి కళ్ళెము పెట్టుకోమని ప్రార్థన చే, లేదా సమాధాన పరచు నీ నాలుక. ప్రభువా, నా నాలుకకి సమాధాన పరిచేంత శక్తిని దయచేయి. లేదా నోటికి కళ్ళెమైనా పెట్టుకో, అంతే తప్ప ప్రతి దోషణ చేయక. ఎందుకంటే నీవు నోటికి కళ్ళెము పెట్టుకుని లేదా సమాధాన పరిచిన రెండు క్షణాలకు కూడా దేవుడు తిరిగి వారిని ఇబ్బంది పెడతాడు. తప్పితే నీకు ఆశీర్వాదమే కలుగుతుంది. కాబట్టి నీ జీవితంలో నువ్వు ఆశీర్వాదాన్ని పొందుకుంటావు ఆ విధంగా జీవిస్తే. అయ్యో వాళ్ళు నిందించున్నారు కదండి, మరి నేను ఎలా ఉండాలి అంటే నువ్వు సమాధానంగా జీవించు. అలాగే వారు చూస్తూ అలాగే ఉంటారని కాదు, ఆకస్మికంగా దేవుడు కూడా దాని పట్ల వారికి తీర్పునిస్తారు. ఎందుకయ్యా వారు తీర్పు పొందుకుంటున్నారంటే తమ నాలుకలు వ్యర్థంగా వాడారు కాబట్టి వారు తీర్పు పొందుకుంటారు. ఎందుకని, నీ భక్తి వ్యర్థము కాదు, నీది పవిత్రమైన భక్తిగా తీర్చబడుతుంది. కాబట్టి ప్రియులారా, మనం ఈ జ్ఞానం కలిగి మన నోటికి కళ్ళెము పెట్టుకోవాలి.
మన నోటికి ఎప్పుడైతే కళ్ళెము పెట్టుకుని ప్రభువా నా నోటి నుంచి ప్రతి దోషణ రాకూడదు, నిందించుట రాకూడదు, ప్రతి ఒక్కరిని గణపరచాలి, ప్రతి ఒక్కరిని సన్మానించాలి, నా నోటితో ఇతరులను సమాధానపరచాలి, నా భర్తని, నా భార్యని, నా బిడ్డలను, నా కుటుంబస్తులను, ప్రతి ఒక్కరిని, అత్తగారిని, మామగారిని, కోడల్ని, ప్రతి ఒక్కరితోనూ నా నోరు సమాధానంగా ఉండాలి తప్ప గొడవలకు నోరుగా ఉండకూడదు నాయన అని చెప్పి ఎప్పుడైతే నీ నాలుక కళ్ళెము పెట్టుకున్నావు, ఈ జ్ఞానం కలిగిన ప్రార్థన ద్వారా నీ భక్తి ఎన్నటికీ వ్యర్థము కాదు, నీవు కదల్చబడవు. ఎందుకంటే నీవు పవిత్రమైన భక్తిని కనపరిచిన వ్యక్తిగా జీవిస్తున్నావు దేవుని దృష్టిలో. ఆ క్షణం నీవు ఆశీర్వాదానికే పాత్రుడవుతావు, ఆశీర్వాదంతో నింపబడుతూనే ఉంటావు తప్ప నీవు ఏది కోల్పోవు ప్రియులారా. కానీ అపవాది ఈ విషయమై నువ్వు కోల్పోయే విధముగా నీ ప్రవర్తన మార్చేస్తూ ఉంటాడు నీ శ్రమలతో, కష్టాలతో. కానీ నువ్వు ఆ క్షణాన్ని గుర్తుపెట్టుకోవాలి, ఈ జ్ఞానాన్ని, నేను ఓర్పు కలిగి జీవిస్తా, సహనం కలిగి జీవిస్తా, ప్రభువా నన్ను పెంచి ఓర్పు సహనాన్ని, నా నోటికి కళ్ళెము వేయి, ఎలాంటి మాటలు పడితే నేను అలాంటి మాటలు మాట్లాడాను, ప్రతి ఒక్కరిని సన్మానిస్తాను, ప్రతి ఒక్కరితో సమాధాన పరుస్తాను అని ఎప్పుడైతే నీవు నీ జీవితాన్ని ప్రయత్నిస్తున్నావో నీ భక్తి దేవుని పట్ల గొప్పగా కనపరచబడి దేవుడే సాక్ష్యమిస్తారు. ఈమె ఎంత గొప్ప భక్తి పొర్రలు నా పట్ల, ఎంత భక్తి కలిగినటువంటి వ్యక్తి ఈయన నా పట్ల అని, అలాంటి గొప్ప సాక్ష్యాన్ని మనము దేవాది దేవుని ద్వారా పొందవలసిన వారమే ఉన్నాం. కానీ ఆ క్షణములో అపవాది నిన్ను దూరం చేస్తూ ఉంటాడు. ఇలాంటి ఆశీర్వాదం మనం కలగకుండా అపవాది మనలను వ్యర్థమైన మాటలతో దూరపరిచి మన భక్తిని తీసివేసేయాలని చెప్పి వాడు ప్రయత్నిస్తూనే ఉంటాడు అనుదినము కూడా. కానీ మనం ప్రార్థనలో అనుదినము ఈ విషయమే ప్రార్థించాలి. కాబట్టి మనం చూస్తున్నాం ప్రియులారు ఇప్పుడు దాకా మన నాలుక ఎంత గొప్పగా మన ఆశీర్వాదానికి ఒక గొప్ప మూల కారణంగా ఉన్నదనే విషయాన్ని ఇప్పటిదాకా మనం అనేక కోణాల్లో చూస్తూ వచ్చాం. కాబట్టి అనుదినము నీ ప్రార్థనలో ఈ విషయాలు ప్రార్థించు, ఈ జ్ఞానం కలిగి నీ ప్రార్థనాంశముగా పెట్టుకో. ప్రభువా ఇలాంటి నాలుకగా నాలుక ఉండాలి అని ఎప్పుడైతే నువ్వు ప్రార్థిస్తున్నావో నీవు నిజమైన లేఖన భాగముగా దేవుని దృష్టిలో నిజమైన పవిత్రమైన భక్తిని కనపరిచినటువంటి గొప్ప సాక్ష్యాన్ని నీవు పొందుకుంటా. లేని పక్షాన నేను భక్తి పొరాలని చెప్పి నువ్వు మోసపరుచుకుంటావని లేఖనం సెలవిస్తుంది. కాబట్టి మనం ఏదో భక్తి కనపరుచున్నామని చెప్పి మోసపరుచుకోకూడదు, నిజమైన భక్తిగా మన జీవితాలు ఉండాలి. కాబట్టి ఈ విషయమే మనం ప్రార్థించి మన దేవాది దేవుని ద్వారా గొప్ప సాక్ష్యమును పొందుకుందాం. వీరు నిజమైనటువంటి భక్తి కలిగినటువంటి జీవితం నా పట్ల జీవించారు అని చెప్పి గొప్ప సాక్ష్యం మనం పొందుకునేలాగా మన నాలుకల పట్ల మనం ప్రార్థించి ప్రభా మా నోటి కళ్ళెము వేయి, లేదా మా యొక్క నాలుకలకు సమాధానపరిచే సామర్థ్యాన్ని దయచేయి. ఈ రెండు విషయాలు మా జీవితంలో కలిగించి నిజమైన భక్తులుగా మమ్మల్ని రూపాంతరపరచని మనం ప్రార్థిద్దాం. ఈ గొప్ప ఆశీర్వాదంలో మన జీవితాలు పాల్పంచుకొని గొప్ప సంతోషకరమైన సమాధానకరమైన జీవితాలలో మన కుటుంబస్తులతో, మన బంధువులతో, మన ప్రియులతో, ప్రతి ఒక్కరితో సమాధానపరుచుకుంటూ గొప్ప జీవితాన్ని జీవిస్తూ దేవుని యందు నిజమైన భక్తిని మనం కనపరుచుకుందాం. ప్రార్థన చేద్దాం. థ్యాంక్ యూ లార్డ్ ఫాదర్. ప్రభు అద్భుతాలు చేదవా, ఆశ్చర్య కార్యాలు చేదవా, అసాధ్యాలను సాధ్యపరిచి మా పనులకు తండ్రి నీకు వందనం. పరిశుద్ధాత్మ మాకు బోధించిన వర్తమానం కొరకే నీకు వందనం తండ్రి. ఈరోజు ప్రభు భక్తి కలిగిన మా జీవితాలలో మా నాలుకల్ని ఎలా వాడాలి, మన నోటికి ఎలాంటి విధంగా కళ్ళెము వేసుకుని జీవించాలి అనే విషయాలను మాకు జ్ఞానము ద్వారా తెలియజేశారు తండ్రి. ఈరోజు మా ప్రియులు ఏకీభవిస్తున్నారు, ఈ లేఖన భాగమును వారి జీవితంలో నూనెలుగా ప్రత్యక్షపరచండి, సమాధానపరిచే నాలుకలుగా వారి జీవితాన్ని మార్చండి ప్రభువా. వారి నోటికి కళ్ళెము వేయండి, ఎందుకంటే దూషణకు ప్రతి దూషణ చేస్తే అది భక్తిహీనతగా మార్చేస్తుందేమో, కానీ మేము నోటికి కళ్ళెము వేసుకుని సమాధానపరిచే వారికి మేము మారితే గనక అయ్యా నీవు ప్రతిదండన చేస్తావు,
మేము భక్తి కలిగిన జీవితంగా గొప్ప ఆశీర్వదనలు మా జీవితాలు ఉంటాయని లేఖనం ద్వారా గుర్తించాం. కాబట్టి ఎంత కష్టం వచ్చినా, ఎంత శ్రమ వచ్చినా, మా మాట మీద, మా నాలుగు ద్వారా పలికిన మాటల పట్ల నిలబడే వారికి మమ్మల్ని చేసి ప్రభు మా ప్రియులు ఈరోజు ముట్టండి. వారిని వారి నాలుగులు ఏదైతే ప్రమాణం చేస్తున్నారు, ఈరోజు వాళ్ళు అలసిపోయారేమో, బాధలు ఉన్నారేమో, వేదనలు ఉండి వారి ఓర్పు కలిగి ప్రభు సహనం కోల్పోయేదండి ప్రభు యేసయ్య. నువ్వు ఆ మాట నిలబడుచుకునే విధంగా వారు జీవిస్తున్నారేమో, కానీ ఈరోజు వారు జీవించడానికి సహాయం చేయండి, నీ కృపను దయచేయండి, ఓర్పును కలిగి వారి మాటను నెరవేర్చుకుని ఎంత కష్టం వచ్చినా సరే ఆ మాట నెరవేర్చే సమర్థవంతులుగా వారిని తీర్చిదిద్ది, తద్వారా వారి నష్టమును రెండింతలుగా మీరు ఆశీర్వాదంతో మీరు నింపి దీవించి బలపరచమని ప్రార్థిస్తున్నాను ప్రభువా. కదల్చబడని జీవితాలుగా మా జీవితాలు చేయండి, నీలో బాగా అంటకట్టబడిన జీవితాలుగా మా జీవితాలను చేయండి. ఈరోజు లేఖనం ద్వారా మా ప్రియులందరినీ మీరు ఆశీర్వదించినందుకే ఈ వర్తమానము వారి జీవితంలో నిరంతరంగా ప్రత్యక్షపరిచి వారి ప్రతి ఒక్క కష్టమును దూరపరిచి సంతోషంతో సమాధానంతో మీరు నింపి, అంతేకాదు ప్రభువా వారి కుటుంబాల్లో వారు ప్రతి ఒక్కరి మధ్య ప్రభు సంతోషంతో సమాధానంతో ఉండడమే కాదు, ఇతరుల పట్ల కూడా సంతోషం సమాధానం పుట్టించేవారుగా, ఇతరుల కష్టాలలో కూడా ప్రభు యేసయ్య మేము వెళ్ళి వారి కష్టపరంగా పరామర్శించి ప్రభువా వారి యొక్క కష్టమును ప్రభువా మా మాట ద్వారా సమాధాన పరిస్థితి దూరపరిచేందుకు గొప్ప సామర్థ్యవంతమైనటువంటి నోరుగా మా జీవితాన్ని మీరు ఆశీర్వదించినందుకు, సమాధానాన్ని పుట్టించేవారుగా మమ్మల్ని మీరు చేసినందుకు నీకు వందనం చెల్లిస్తూ సర్వశక్తిగల నజీన్ యేసు క్రీస్తు నామం ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. యేసు క్రీస్తు ప్రభువా నేను బాగా ఆశీర్వదించును గాక. మరొక ఎపిసోడ్లో కలుసుకుందాం. థ్యాంక్ యూ.